హాయ్ అండి, నేను శైల, శైలరెడ్డి కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఇప్పుడు దొండకాయ కూర చేసుకుందామండి. సింపుల్గా తొందరగా అయిపోయేలాగా కుక్కర్లో చేసుకుందాము. దీనికి కావాల్సిన నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలని పొడుగ్గా తరుక్కున్నానండి. టమాటోస్ 2, ఉల్లిపాయలు 2, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ వేడైన తర్వాత దీనిలోకి 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలకు వేయించుకోవాలండి. ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు 2 నిమిషాలు అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. తినని వాళ్ళైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్కిప్ చేసుకోవచ్చు. ఇది వేసేసుకొని దీన్ని కూడా 1 నిమిషం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ దొండకాయల్ని కడిగి ఇలా పొడుగ్గా తరిగి పెట్టుకున్నానండి. కొంచెం పండైనా పర్వాలేదు, టమాటో వేస్తాం కాబట్టి. ఫ్రైకి అయితే కచ్చివే ఉండాలండి, పచ్చిగా గ్రీన్గా ఉంటే బాగుంటాయి. ఇవి కొంచెం అక్కడక్కడ కొంచెం పండాయి, పర్వాలేదు, టమాటో వేస్తాము గ్రేవీ కాబట్టి. ఇలా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీన్ని ఒక 3 to 4 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేద్దాము. 2-3 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉంటుందండి. ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఎంత మనం కుక్కర్లో వేసుకున్నా కూడా నూనెలో ఉడకకపోతే కర్రీ టేస్ట్ ఉండదండి. కొంచెం నూనెలో ఉడికిన తర్వాత మనం కారం అది వేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్ అవుతాయండి, దొండకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు సరిపోతుంది. దీనిలో కారం వేసేసుకుందాము. ఒక 3 టీ స్పూన్స్ వేస్తున్నానండి నేను. టమాటో కూడా వేస్తాం కాబట్టి 3 టీ స్పూన్స్ కారము, ఉప్పు మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్లు వేస్తున్నాను. వేసేసి ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఈ కారం పట్టే వరకు బాగా కలిపేసుకొని, కారం పట్టే వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. కారం వేసిన తర్వాత ఫ్లేమ్ మొత్తం లో మీద పెట్టుకొని ఒక 2 టు 3 మినిట్స్ వరకు మళ్ళీ దీన్ని కుక్ చేసుకుందాము. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా కారం పట్టేసి కొంచెం ఆయిల్ తేలినట్టు అవుతుంటుంది. అప్పుడు దీనికి టమాటోస్ యాడ్ చేసుకుందాము. సన్నగా సరిగి పెట్టుకున్న టమాటోస్ నేను 2 తీసుకున్నానండి, మీడియం సైజు. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత కొంచెం టమాటో సాఫ్ట్ అవుతుంది. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని దీనిలో కొన్ని వాటర్ అండి, 1/2 కప్ కంటే తక్కువ వేసాను నేను, చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది కాబట్టి దీంట్లో కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని 1 నుంచి 2 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1-2 విజిల్స్ ఉడికించుకుందాము. దొండకాయ తొందరగా ఉడకదండి, కుక్కర్లో వేస్తే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది కర్రీ. అంతే అండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయింది. మనకేమైనా గ్రేవీ ఎక్కువ అనిపిస్తే, వద్దు అనిపిస్తే కొద్దిసేపు మూత తీసి పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేను వాటర్ మరీ కొన్ని వేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయాయి. కర్రీ రెడీ అయిపోయిందండి. దొండకాయ మెత్తగా ఉడికిపోయింది. అంతే అండి, దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.